ఒకరినొకరు ఇష్టపడుతున్నాం అంకుల్. చాలా థ్యాంక్స్ అయ్యా రోహిత్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. అంతే అమ్మో, థ్యాంక్స్ అమ్మయ్యా. నేను మీకు థ్యాంక్స్ అంకుల్, నేను మీకు థ్యాంక్స్ అమ్మ నాయన అమ్మ అంకుల్ అమ్మో. చాలా థ్యాంక్స్ అయ్యా బాబు. నేనే థ్యాంక్స్ అంకుల్, నేనే థ్యాంక్స్. మీరు పడుకోండి. నీకెందుకురా తొందర అబ్బా. అంకుల్ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. సరే అంకుల్, థ్యాంక్ యూ. ఎవరికమ్మా ఇంత పొద్దున్నే ఫోన్ చేస్తున్నావు? అమ్మమ్మకా? అమ్మమ్మకి అదే, మీ నాన్నకి చూడు, ఇప్పుడు ఏకంగా ఫోనే స్విచ్ ఆఫ్ చేసేసారు. డాడీకా? డాడీకి ఎందుకమ్మా? ఎందుకంటే వింటే నిన్న అనగా బయటకు వెళ్లారు, ఇంకా రాలేదు. రాకపోవడం ఏంటమ్మా? డాడీ ఆ రూమ్ లో పడుకుని ఉన్నారు కదా. ఏంటి, పడుకుని ఉన్నారా? అవునమ్మా. అమ్మో వెళ్ళిపోతుందండి. ఏనేంటి ఎక్కడున్నారు? నాకు తెలియక రాత్రంతా ఫోన్ చేస్తూ కూర్చున్నాను. అసలు ఏం చేస్తున్నారంటే? పడుకున్నారు కదా, అంటే ఎందుకు నిద్ర లేపడం? అది కాదు రోహిత్, అసలు ఎప్పుడు వచ్చారు? రాత్ర మీరు అలా పడుకున్నారు కదంటే అంకుల్ ఇలా వచ్చారు. అవునా? మరి నేను రాత్రంతా ఫోన్ చేస్తూనే ఉన్నాను. అవునా? అది రాత్రి అంకుల్ వచ్చినప్పుడు కూడా అదే బాధపడ్డారంటి, సైలెంట్ లో ఉంది చూసుకోలేకపోయానని. మీకు ఫోన్ చేద్దామని కూడా అనుకున్నారు, కానీ మీరు పడుకొని ఉన్నారు కదా అని నేనే చెయ్యొద్దని చెప్పానంటి. ఎందుకంటే పడుకొని ఉన్నారు కదా, లేచాక మాడుకుందాం అంటే. సర్లే, థాంక్స్ రోహిత్, థాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ రోహిత, థ్యాంక్స్ రోహిత, థ్యాంక్స్. ఓహో, ఆయన్ని నిద్ర లేవనివ్వకుండా నేనే ఆయన తరపున మాట్లాడుతున్నాను కదా అంటే అందుకే థ్యాంక్స్ చెప్తున్నారేమో. అందుకే అంటే నా పేరు చెప్పొచ్చు కదా, థ్యాంక్స్ ఎందు నిద్ర లేపనందుకు అని. అవునులే, నేను కుత్తప్పుడే నేను గుర్తురాను, అలాంటి నిద్రలో ఎందుకు గుర్తుకొస్తాను? సర్లే మహందా. ఏమైంది? ఏమైందండి? ఏంటండి కొంచెమే తాగానన్నారు, స్మెల్ ఎంత వస్తుంది? కొంచెమే తాగారండి, తన కొంచెమే ఎక్కువసార్లు తాగారు. ఏమైందమ్మా? ఏం లేదే, ఈ రూమ్ ఫ్రెషనర్ చూసావా? చాలా బాగుంది. రూమ్ ఫ్రెషనర్? అవునమ్మా, చాలా బాగుంది. అప్పు, మన రూమ్లో కూడా ఇదే కొట్టే. మా అది రూమ్లోనే కొట్టక్కర్లేదు మా, ఎవరన్నా కొట్టేసి రూమ్లోకి వచ్చినా సరిపోద్ది. అలా అయినా పర్వాలేదు. సర్లేమా కొడతానులే, రా పద పదండి. భలే ఉంది. జంటి గారు, డాడీ లేచారా? ఇంకా లేవలేదు అబ్బు గారు. ఇంకా లేవలేదా? జంటి గారు అన్నట్టు నిన్న డాడీ ఏమీ వామిటింగ్స్ చేయలేదు కదా? చిచి, అలా ఏం లేదు అబ్బు గారు.
మరి ఎందుకు పిలిచారండి? అది కాదు క్వీర్, ఇన్నాళ్ళు మిమ్మల్ని నా అంత ఎవరూ ప్రేమించరనుకున్నానండి. కానీ కాదప్పు గారు, మిమ్మల్ని మీ నాన్నగారు అంతెవరూ ప్రేమించరండి. పొద్దున్న ఆయనంత తాగేసున్నా కూడా మీ గురించే కలవరెత్తున్నారండి. అంతెందుకండి, పొద్దున్న ఆయన సైలెంట్గా మీ గదిలోకి వచ్చి మీకు ముద్దు పెట్టి థ్యాంక్ యూ చెప్పారండి. మీ నాన్నగారు చూస్తే అలా, ఇంకా మీరు? మీ నాన్నగారు వచ్చారని మీకు చెప్పి ఫోన్ పెట్టేద్దాం అనుకునే లోపు మీరే ఫోన్ పెట్టి గదిలోకి వచ్చారు. మీ నాన్నగారు చూస్తే అలా, మీరు చూస్తే ఎలా? అవునులేండి, నేను మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నాను కాబట్టి మీరు నన్ను ఎంతే ప్రేమిస్తున్నారు. కానీ మీ నాన్నగారు మిమ్మల్ని ఎంత ప్రేమిస్తున్నారు కదండి, మీరు కూడా మీ నాన్నగారిని ఎంతే ప్రేమిస్తారండి. సరే చంటి గారు, నేను వెళ్తాను, అమ్మ వచ్చేస్తుంది, డాడీ లేచిన తర్వాత చెప్పండి. సరే అప్పు గారు. బాయ్ అప్పు గారు. బీరకాయలు ఒక కేజీ, బీరకాయలు ఒక కేజీ. ఇంకా పడుకునే ఉన్నారా? ఆంటీ ఆంటీ ఆంటీ, అంటే పడుకున్నారు కదంటే లేపడం ఎందుకని? ఇంకా ఎంతసేపు పడుకుంటారు రోహిత్? రాత్రి ఎప్పుడో పడుకున్నాడు, అంటే రోజంతా పడుకున్నట్టే. ఇలా పడుకుంటే ఎలా చెప్పు. ఆంటీ ఆంటీ ఆంటీ, లేస్తారంటే ఇంకొద్దిసేపట్లో లేచిపోతారంటే, అప్పుడు నేనే మీకు చెప్తాను. సర్లే, లేస్తే నాకు చెప్పు. చెప్తానండి. తల పగిలిపోతుంది. ఏంటండి ఇబ్బంది పడుతున్నారు? తలనొప్పి అంటే నిన్న రాత్రి నుంచే తలనొప్పిగా ఉందని చెప్తున్నారు అంకుల్, ఇంకా తగ్గినట్లేదు. ఏ అంకుల్, తగ్గలేదా? రాత్రి వీడెక్కడ ఉన్నాడు? కొంప తీసి మంతపాటు పార్టీలో వీడు కూడా ఉన్నాడా? ఏంటండి రాత్రి నుంచి తలనొప్పి ఉందా? అది మరి అంటే అంటే అమ్మ, నిన్నంతా డాడీ క్లాసెస్ చెప్తూనే ఉన్నారు కదా, అందుకని తలనొప్పి వచ్చింటది. అదా? అవునరా నాన్న, అందుకే కాస్త. అయ్యో, అయినా రాత్రి అసలు ఏమైనా తిన్నారో లేదో? ఎందుకు తినలేదంటే రాత్రో 10-12 ఆకులు తిన్నారు. ఆకులా? అదే అంటే రాత్రో 10-12 తినుంటారు కదా, లేటుగా తిన్నారు కదా, పర్లేదు అంటున్నాను. అయినా ఎందుకైనా మంచిది, ఏమైనా తెస్తాను, ఆగండి. వెళ్ళు 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 త్వరగా. అరే నాన్న థ్యాంక్స్ రా, టైంకి వచ్చి భలే కవర్ చేసావు. అంకుల్ నేను కూడా కొంచెం హెల్ప్ చేశాను. అంకుల్ నువ్వు హెల్ప్ చేసావా? ఏం హెల్ప్ చేసావయ్యా? ఏం హెల్ప్ చేసావు? అదే అంకుల్, తెల్లార్లు మీరు తాగేసి పొద్దున్న డోర్ బయట ఇబ్బంది పడుతుంటే నేనే డోర్ తీసి మిమ్మల్ని లోపలికి తీసుకొచ్చి ఇక్కడ పడుకోబెట్టింది. ఊరుకోవయ్యా బాబు, నాకేం గుర్తుండదు అనుకున్నావు ఏంటి? మంచి బాడువే, నా అంతటి నేనే ఇంటికి వచ్చి తలుపు కొట్టి తలుపు అవును తలుపు ఎవరు తీసారబ్బా, నా అంతటి నేనే తలుపు తీసుకుని లోపలికి వచ్చి తలుపు తీసుకుని లోపలికి వచ్చారు. ఇదిగో డ్రెస్ కూడా నేనే చేంజ్ చేసుకుని పడుకున్నాను.
ఇందులో నువ్వు చేసిన హెల్ప్ ఏముందంట? నేను పడుకున్న తర్వాత వచ్చి జో కొట్టావా? ఇదిగో ఓ ప్యాక్ చేసిన తర్వాత ఒక నిద్ర పుచ్చక్కర్లేదయ్యా, ఆటోమేటిక్ గా నిద్ర పట్టేస్తుంది. అవును, నా స్పెట్స్ ఎక్కడ ఉన్నాయి? అంకుల్ 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 ఇదిగోండి అంకుల్, ఇది హెల్ప్ అంటే. ఇదిగోండి. థ్యాంక్స్. ఏంటి మా అది? బటర్ మిల్క్. బట్టర్ మిల్క్ ఎందుకుమా, వాటర్ తెచ్చిండొచ్చు కదా. ఇదైతే రాత్రంతా తాగింది దిగుద్ది. ఏంటండి అలా ఆగిపోయారు? తాగండి. సారీ ఇందు. సారీయా దేనికి? అదే, నీకు అబద్ధం చెప్పి నేను. ఏంటండి మీరు? అయినా రోజు తాగొచ్చి పెళ్ళన్ని కొట్టే మొగుళ్ళని క్షమించే ఆడవాళ్ళున్నప్పుడు ఎప్పుడో సరదాకి తాగే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోతే ఇంకెందుకండి? తాగండి. థ్యాంక్స్ ఇందు. తాగమన్నానా? సరే అయితే నేను తినడానికి ఏమైనా ప్రిపేర్ చేస్తాను, మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. ఇదిగో ఎప్పుడు మజ్జిగ ఇస్తానని అనుకోవద్దే. అయ్య బాబాయ్, చెయ్యటి ఎలా వణిగిపోతుంది. అమ్మో అమ్మో, డాడీ బట్టర్ మిల్క్ తాగు, మమ్మీ చెప్పింది కదా తాగితే దిగిపోద్దని. తాగితే దిగిపోద్దని చెప్పింది, అలాగే ప్రతిసారి బట్టర్ మిల్క్ ఇస్తాను అనుకోకు అని కూడా చెప్పిందిరా. అంటే ఇందులో కొంప తీసి విషయం గానీ కలిపిందా? ఈసారి కలిపి ఉండర్లేదు డాడీ, తాగు. ఆయన వద్దులేమ్మా, మనకి దీంతో పని లేదు. ఇందాకటి మీ అమ్మన్న మాటకే నాకు మొత్తం దిగిపోయింది. అయినా డాడీ, మమ్మీ నువ్వు తాగొచ్చినా ఏమనుకుంటా బానే వదిలేసిందే. అరే నాన్న, నేను ఎప్పుడో ఒకసారి కాదురా, ప్రతిరోజు తాగినా మీ అమ్మ నన్నేం అందు. ఎందుకో తెలుసా, మీ అమ్మ ఏమి అందన్న విషయాన్ని నేను ఏ రోజు కూడా గ్రాంటెడ్గా తీసుకోలేదు అందుకు. అమ్మో అబ్బా, పట్టేసిందిరా బాబు. అన్నట్టు అంకుల్ ఇదిగోండి, ఇది నా ఫోనే. ఇది నీ దగ్గరికి ఎలా వచ్చిందా? పొద్దున్న మీరే ఇచ్చారు అంకుల్. నేనే ఇచ్చానా? నాకు అసలు ఆ విషయమే గుర్తులేదే. అవునులేండి, మీకు ఎన్నో పెద్ద పెద్ద విషయాలు గుర్తుండట్లేదు, ఈ చిన్న విషయం ఏం గుర్తుంటుంది? ఏమైనా కాల్స్ వచ్చినాయంటావా? ఏంటి ఎన్ని కాల్స్ వచ్చేసినాయి రాత్రి? అరే మీ అమ్మే నాకు 60 సార్లు ఫోన్ చేసిందిరా. ఇంకెవరు ఉన్నారు? నువ్వు కూడా చాలాసార్లు చేసావు. రే నీతో ఒకసారి మాట్లాడినట్టు ఉన్నాగా. మాట్లాడినట్టున్నాగా ఏం డాడీ, అంటే నాతో మాట్లాడే నీకు గుర్తులేదా? అంటే అది ఏమోనమ్మా,
తర్వాత ఇంకో నెంబర్ నుంచి కూడా కాల్ వచ్చిందిరా, ఇది కూడా లిఫ్ట్ చేసి మాట్లాడినట్టున్నానే. ఏ నంబర్ డాడీ? ఇదేదో ఫ్యాన్సీ నంబర్లా ఉందిరా, 99 66. డాడీ, ఆ నంబర్ రోహిత్ గారి. అంటే నువ్వు నా ఫోన్ మమ్మీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని మేము ఆయన ఫోన్ నుంచి చేసాం. అయినా నువ్వు ఆయన ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయలేదు అంకుల్, నేను చాలా సార్లు చేశాను, లిఫ్ట్ చేయలేదు. లిఫ్ట్ చేయబోవడం అంటే మా లిఫ్ట్ చేసి మాట్లాడాను. లిఫ్ట్ చేశారు అంకుల్, లిఫ్ట్ చేశారు, కానీ 10-11 వచ్చేస్తానని చెప్పి పెట్టారు. లిఫ్ట్ చేశారు, నాకనే చెప్పలేదండి. మీకు చెప్పిన తర్వాత చేశారు. అయినా కూడా నాకు చెప్పాలి కదా, ఎందుకు చెప్పలేదు? ఆ తర్వాత చేశారండి. ఊరుకోవయ్య, 10-11 వచ్చేస్తానని చెప్పడానికి 4 నిమిషాల 12 సెకండ్స్ మాట్లాడేస్తానండి. 4 నిమిషాలా? ముందు 10-11 వచ్చేస్తానని చెప్పారు అంకుల్, కానీ దాని తర్వాత రాత్రి 10 వస్తారో 10:00 వస్తారో అనే కన్ఫ్యూజన్ లో వచ్చిన డిస్కషన్ లో పడిపోయాం అంకుల్. ఆ డిస్కషన్ బాగా సరదాగా జరగడం వల్ల 4 నిమిషాలు ఎప్పుడైపోయో తెలియకుండా అయిపోయాం అంకుల్, అందుకే మర్చిపోయాను. ఏంటి ఆ డిస్కషన్ అంత సరదాగా సాగిపోయిందా? ఏమో నీకు గుర్తుండదు, ఈయనకేమో గుర్తున్నా చెప్పరు, చెప్పాలి కదా. అయితే అంత సరదాగా సాగిపోయిన డిస్కషన్ మనం ఒకసారి వినాల్సిందే. నా ఫోన్ లో మొత్తం రికార్డ్ అయి ఉంటది కదా, ఒకసారి వినేద్దాం. ఏమంటావు? నేను ఆరోహితుని కాదండి, మీ స్కూల్ మేట్ మాత్రం కాదు, నేను రోహిత్ వర్మని. నేను ఆరోహితుని కాదండి, పాలమూరు చికెన్ పకోడీ. మాట్లాడారు కదండి, నాకెందుకు చెప్పలేదు? ఊరుకుండా డబ్బు గారు అలా తిట్టించుకున్న తర్వాత ఎవడం చెప్తాడా? నేనే కాదు, మీరు కూడా చెప్పరు. ఏదో మంది ఎక్కువే అలా మాట్లాడాను, గానీ స్వతహాగా నాది అలాంటి మనస్తత్వం కాదు. పర్లేదు అంకుల్, నేను చెప్తున్నాను, నేను చిన్నప్పటి నుంచి కూడా బాగా ఇప్పుడు ఎందుకు లేండి అంకుల్, మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. నువ్వేం ఫీల్ అవ్వలేదు? అసలు ఫీల్ అవ్వలేదు అంకుల్, ఏం పర్లేదు. ఎలాగో అబ్బాయి ఫీల్ అవ్వలేదు, సరదాగా ఉంది. ఇంకోసారి ఉందాం అమ్మా. సరే డాడీ, ప్లే చేయి. ఇంకోసారి ఉందా? నువ్వు కూడా ఎంజాయ్ చేయి. చంటి గారు, అయినా మీరు డాడీతో మాట్లాడారని నాకు ఎందుకు చెప్పలేదండి? అంతలా తిట్టించుకున్న తర్వాత ఎవడన్నా చెప్తాడండి, మీరే చెప్పండి. అయినా ఒకసారి చెప్పాల్సింది కదండి, ఎంత కంగారు పడిపోయాను. అయినా నేను మీ దగ్గర దాచింది మీ నాన్నగారు నన్ను తిట్టారని కాదండి, మీ నాన్నగారు తాగేస్తున్నారని మీకు చెప్తే మీరెక్కడ బాధపడతారో అని. కానీ నేను ఎంత కష్టపడి దాచింది మీ నాన్నగారు మీకు ఫోన్ చేసి చెప్పారండి. ఇదంతా కాదప్పు గారు, వాళ్ళిద్దరి మధ్యన ఉన్న అండర్స్టాండింగ్ని మీరు చూసారా అండి? ఆయన తాగేసి వచ్చారని మీ అమ్మగారు ఆయన ఏమైనా అంటారేమో అని మనం తెగ భయపడిపోయాం కదండి, కానీ మీ అమ్మగారు ఎంత ఈజీగా అర్థం చేసుకున్నారండి. అవును చంటి గారు, అయినా ఇది ఒక్క విషయమే కాదండి, నిన్న నాన్న నా ఫోన్ లిఫ్ట్ చేసిన తర్వాత అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, అమ్మ కంగారు పడుతుంటే నేను అమ్మకి నచ్చ చెప్దాం అని వెళ్ళాను కదండి, అప్పుడు మా అమ్మ వెళ్ళింది ఆఫీస్కి అని తెలిసినా ఎప్పుడు వస్తారా ఎలా వస్తారా అని టెన్షన్ పడుతూనే ఉంటాం, ఎందుకంటే మాకిల్లు
ఇంట్లో ఉంటున్న మీరు తప్ప ఇంకో ప్రపంచం తెలీదే. అయినా నాకేమీ బయటికి వెళ్లాలన్న మోజు కాదే, మా ఆయనతో బయటికి వెళ్లాలన్న మోజు. కావాలంటే నువ్వెళ్ళు అనందండి. అబ్బాయిగా చంటిగారు, ఆఖరులో ఏమన్నా విన్నారా అండి? రేపు నువ్వు ఎవరో ఒకరిని పెళ్ళిచేసుకుంటావు కదా, అప్పుడు వాడు బయటకెళ్తాడు కదా, నీకప్పుడు తెలిసొస్తుంది అని అందండి. అప్పుగారు, అప్పుడు మీరు చెప్పాల్సింది కదండి, నువ్వు కేవలం కళ్ళప్పగించుకొని ఎదురు చూసావంతే, కానీ నేనైతే కళ్ళంబట్టి నీళ్లు పెట్టేసుకున్నానని. కళ్ళు అంటే నేను అదే అప్పగారు, ఆ రోజు పొద్దున్న నేను బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు మీరు చంటి గారు, ఆ రోజు నేనేమి ఆడలేదండి, నేనేడ్చాను అనుకున్నారా? లేదు, అప్పుడేదో కంట్లో నలకపడి నేను అలా బయటకు వచ్చినప్పుడు మీరు అక్కడ అంతే చంటి గారు. అప్పగారు, మీరు ఏడ్చారన్న విషయం మీరు మర్చిపోతారేమో కానీ నేను మర్చిపోనండి. ఎందుకంటే ఆ రోజు మీరు ఏడవడం మాత్రమే కాదండి, బా నన్ను కూడా ఏడిపించారు. అయినా చంటి గారు, మా అమ్మ నాకు ఈ విషయం పెళ్ళైన తర్వాతే అర్థమవుద్ది అనుకుంటుందండి, కానీ మీ వల్ల పెళ్లి కాకముందే అర్థమైందని మా అమ్మకి అర్థం కాలేదు. కానీ చంటి గారు, భార్యాభర్తల అండర్స్టాండింగ్ అంటే ఇలా ఉండాలండి. ఎవరో వచ్చి ఏదో అన్నారని అపార్థం చేసుకోకూడదు. ఎవరొచ్చినా ఎన్నొచ్చినా భార్యాభర్తలనేదానికి అర్థం మర్చిపోకూడదండి. అప్పగారు, నేను మర్చిపోనండి, మీరు మనం మర్చిపోకూడదు.